కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ చేసుకునేది ఉంటే చేసుకోండి మీరు కాంగ్రెస్ పార్టీకి మీరు బి ఉంటే అట్లా చల్లకొచ్చి కన్వెన్షన్ కూడా బిగ్ నెంబర్ మాత్రమే ఆరుసార్లు వరుస కాన్జిక్యూటివ్ ఎన్ని సార్లు అయినా సరే ఎక్కువ సార్లు గెలిచిన వాడు మాత్రమే దాని ప్రొటెక్షన్ డికర్గా తీసుకోవడానికి అర్హుడు ఒకటి ఇంతకు ముందు మీరు బ్రేక్ కంటే ముందు ఒకటి అన్నారు ఏమని ఆయన ఎవరు మన రాజాసింగ్ నేను ఎక్కువ వ్యతిరేక చెప్ప చెప్ప చెప్పడంతో పాటు అట్ ది సేమ్ టైం ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా మీ మీద ఆరోపిస్తున్నారు అది వాస్తవం దీన్ని బట్ఐఎంకి మాట్లాడుతున్నాం తప్పంటున్నాం రేపు అద్దంకి దయాగర్ గారు తప్పు చేస్తే అద్దంకి దయగారు తప్పంటాం అది అదే ఇప్పుడు తప్పు కాదండి మీరు ఒక నిమిషం విన్న తర్వాత ఇది ఇది ఒకవేళ కరెక్ట్ కాదని అంటే నేను మీరు చెప్పినట్టుగా నేను సారీ చెప్తాను మీరు వినకుండానే మీరు మీరు మాట్లాడుతున్నారు నేను చెప్పేది దయచేసి వినండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి తొమ్మిది సార్లు గెలిచిన కేసీఆర్ గారు మీరు నైన్టీన్ నైన్టీ ఫోర్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు సెవెన్ టైమ్స్ గెలిచారు ఓవైసి గారు నైన్టీన్ నైన్టీ నైన్లో సిక్స్ టైమ్స్ గెలిస్తే మరి తలసారి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ఇప్పటికీ ఆరుసార్లు గెలిచారు నైన్టీన్ నైన్టీ ఫోర్ అంతకన్నా ముందు సీనియర్ వారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో గెలిచిన దానం నాగేంద్ర గారు కూడా ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఫోర్లోనే గెలిచినటువంటి సీనియర్ మోస్టు ఆర్ గెలిచారు అదే అదే మాదిరిగా జూపల్లి కృష్ణారావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లా చాలా మంది ఉన్నారు నేను అనేది ఏంటంటే సరే ఇవన్నీ కూడా గు అది కానే కాదు ఇప్పుడు కిషన్ రెడ్డి ఒక కమెంట్ చేశారు దయాకర్ గారు తొమ్మిదే ఊడిపోయేలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఒక మాట అంటే అక్బర్ ని స్పీకర్ పెట్టారు అని కిషన్ రెడ్డి కమెంట్ చేశారు

ప్రోటోమ్ స్పీకర్ చేసేవాళ్లే కానీ సభా సాంప్రదాయాల్లో హయ్యెస్ట్ ప్రయారిటీ అక్బరుద్దీన్ గారికి ఉండదు కాబట్టే చేసింది వారు అన్నారు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు ఉదారం నాగేంద్ర గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు ఎక్స్ వైజీ అని చెప్పి నేనేమంటున్నాను అంటే డిస్క్రిషన్ అనేది మీది నాది కాదు కదా కానీ మీరు క్రక్స్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే నేను హిందూ వ్యతిరేకైన అయిన అక్బరుద్దీన్ ముందు చెయ్యను అన్న రాజాసింగ్ దానికి సమాధానం చెప్తే వాళ్ళ రాజకీయ కిటుక్కు మనకు సమాధానం దొరుకుతుంది కేవలం దీన్ని ఇష్యూ చేయడం ద్వారా బీజేపీ ఏదో దాన్ని తాత్సారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది వన్ డే వండర్ కదా ప్రొటమ్ స్పీకరు రేపు ఒరిజినల్ స్పీకర్ వస్తూనే ఉన్నాడు కదా రెగ్యులర్ స్పీకర్ వస్తున్నాడు కదా ఇక దాన్ని ఏమంటారు కాబట్టి ఇప్పుడు నేను అంటున్నా బీజేపీ వాళ్ళు చేసే తరుగుంటే బీజేపీకి అసలు అపోజిషన్ కు స్పీకర్ ఇచ్చిన కల్చర్ ఉంది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారు అధికార పక్షం నుంచి స్పీకర్ చరిత్ర కాబట్టి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరించాల్సిన దగ్గర దగ్గర వాళ్ళంతా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా అసెంబ్లీ రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు సింగ్ పాపు ఏ ఏ రాష్ట్రం నుంచి వచ్చిండో నాకు తెలియదు కానీ ఇక్కడ కంపు కంపు చేస్తున్న మొన్ననే సస్పెండ్ అయ్యి వాళ్ళు బీజేపీ వాళ్ళు నిన్ననే రివోక్ చేసిండు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు హైందో వ్యతిరేకం చెప్పి మాట్లాడేది అసెంబ్లీ సాక్షిగా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళ పట్ల రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడొచ్చా అసలు మీ వాళ్ళని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతుండ్రా ఇదే కొనసాగుతుందా మతంతోనే రాజకీయాలు చేయాలనుకుంటుండ్రా రేపు మళ్ళీ తెలంగాణలో అధికారం కొరకు రేపు ఎంపీ ఎలక్షన్స్ కొరకు ఈ తరహా రాజకీయాలు లేపాలనుకుంటే డెఫినెట్ గా బీజేపీకి సరైన సమాధానమే మళ్ళీ ప్రజలు చెప్తారు ఎంతో ఇంతో కొట్లాడినరో అటో ఇటో చేసిన అని ఎనిమిది సీట్లు ఇచ్చినట్టుంది ఆ ఎనిమిది సీట్లను కూడా గిట్లాటోళ్ళ వాటితో మీరు పోగొట్టుకుంటే మీ ఇష్టం ఒక సీట్ నుంచి ఎనిమిది సీట్లకు వచ్చిర్రు మీరు అసలే అధికారొస్తాము హంగ్ హంగ్ వస్తుంది హంగ్ లో మేమే కింగ్